సారీ కి ఈ కుచ్చులు ఎలా వేసుకోవాలి, ఇది ఎలా తీయాలనేది చూపిస్తున్నానండి. ఈజీ మెథడ్ మనము ఇలా ఇస్తారు కదండి వాళ్ళు, ఇలా ఇచ్చిన దాన్ని మనము ఒక పిన్ తీసుకొని కానీ ఏదన్నా ఇది తీసుకొని, నేను ఇక్కడ సేఫ్టీ పిన్ తీసుకున్నాను, తీసేసుకొని ఒకటి లాగామంటే ఇలా పట్టేసుకొని ఇలా తిప్పేసి చేతికి ఇలా తిప్పుకొని ఇలా లాగేసామంటే మొత్తం అనేది వచ్చేస్తుంది మనకు, థ్రెడ్ అనేది అంతా నీట్గా వన్ బై వన్ వస్తుంది. టీచర్ శారీ ఏమి డిస్టర్బ్ కాదు, ఏమి చినగడం కానీ అలా కూడా ఏం కాదు. పెట్టి లాగేసామంటే ఒక్కొక్క పోగే తీసుకోవాలి, లేకుంటే రెండు పోగులనే తీసుకోవాలి. ఇలా తీసేసి ఇలా రౌండ్గా ఇలా చుట్టేసుకుంటూ శారీ మొత్తాన్ని మనము ఇలా అలా మొత్తం తీసేసేయాలి. శారీ కలర్ బాగుంది కదండి, ఇది కుచ్చులు వేసేదానికని వచ్చింది. ఈ శారీ దీని మీద రేట్ వచ్చి 17,000 అని ఉంది, ఆఫర్ ప్రైస్లో 11,000కి వచ్చిందండి. చూడండి మనకి ఇలా వచ్చేస్తుంది థ్రెడ్ మొత్తం, ఆఫర్ ప్రైస్ వచ్చి 1150 ఏమో ఉందండి. ఇదిగోండి బిల్లు, అదో ఎంఆర్పి రేట్ వచ్చి ఇంత ఉంది, ఆఫర్ రేట్ డిస్కౌంట్ రేట్ వచ్చి ఇంత వచ్చిందండి. ఎక్కడ తీసుకున్నారో తెలీదు, దీని మీద ఏమి షాపింగ్ మాల్ పేరు ఏం లేదండి ఎక్కడుందో, కానీ చాలా బాగుంది పోచంపల్లి మోడల్. మొత్తం ఇలా తీసేసుకున్నాక మరి మిమ్మల్ని కలుస్తాను. ముళ్ళల్ని అన్నీ మొత్తం తీసేసాం కదా, ఇలా ఒక దువ్వెన తీసుకొని మొత్తం ఇలా దువ్వుకోవాలి. కానీ చాలా ఓపికతో చేసుకోవాలి ఫ్రెండ్స్, మనము ఇష్టం వచ్చినట్టు తీయకూడదు, చిన్నగా నిదానంగా తీసుకోవాలి. పట్టు శారీ కదా, నాకైతే శారీ మాత్రం చాలా బాగా నచ్చింది. ఇంకొక శారీ కూడా వచ్చిందండి, అది కూడా నేను మీకు చూపిస్తాను. అది వేసేసినారు, దానికి ముళ్ళు వేసేసింది మా చెల్లెలు. ఇంకోటి వరవాహన లక్ష్మీ సిల్క్స్ దాంట్లో తీసుకున్నారు శారీ, 700 అండి. సూపర్గా ఉంది, నాకు బాగా నచ్చింది. నేను కూడా వెళ్ళి కొనుక్కుందామా అని ఆలోచిస్తున్నాను, మా వాళ్ళకి తెలిసిన వాళ్ళది మ్యారేజ్ ఉంది. చూడండి ఇప్పుడు ముళ్ళు ఒత్తుకు అలా పెట్టుకోవాలి, పెట్టుకొని ఇంకా అలా రౌండ్గా తిప్పేసి, రౌండ్గా తిప్పుతుందండి, పురుకోసం తిప్పుతాము చూడండి మనము, అట్లా అట్లా తిప్పి అట్లా మధ్యలో వేలు పెట్టి ఇంకా నాట్ వేసేసింది అంతేనండి. ఈ నాట్ వేసిన దానికి 70 రూపీస్ తీసుకుంటారు. మనమే ఇంట్లో అయితే ఇలా వేసుకోవచ్చు, బిజినెస్ ఫస్ట్ టైం బిగినర్స్ అయితే ఇలా ట్రై చేయండి, మీకు సింపుల్గా అయిపోతుంది. బయటకి బయట ఇవ్వాలంటే మనకు 70 రూపీస్, సిటీస్లో అయితే 200-150 వాళ్ళ ఏరియాని బట్టి వాళ్ళు తీసుకుంటున్నారు. నేను కూడా నేర్చుకున్నానండి, నా శారీస్ కూడా నంద్యాలలో చాలా ఉన్నాయి, వేసుకుందామని అనుకుంటున్నాను. నేను కూడా ట్రై చేసినాను అంతే, అలా అలా తీసేసుకొని అన్ని 2-2 దాంట్లోకి తీసుకొని అలా మొత్తం నాట్స్ వేసేయాలి, అట్లా తిప్పుకుంటూ వేసుకోవాలండి. ఏమైనా స్టూల్ ఉంటే స్టూల్ మీదైనా సరే, లేదంటే ఏదైనా టేబుల్ మీదైనా. మా చెల్లెలకి ఏమంటే అలవాటు కాబట్టి తను పిల్లో పెట్టుకునింది, నేను పిల్లో పెట్టుకోలేదు. ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను కాస్ల మీద, నేను టేబుల్ మీద పెట్టి చేశాను. ఇలా నాకు ఇంకా ఇట్లా పిల్లోస్ పెట్టుకొని చేయడం రాదు, తను పిల్లో లేకపోయినా ఈజీగా వేసేస్తుంది ఇలానే. చూడండి ఇలా మొత్తం వేసేస్తుంది, 15 మినిట్స్లో ఇలా కుచ్చులల్లా అన్నీ మొత్తం వేసేస్తుందండి. నాకైతే ఫ్రాంక్గా చెప్పాలంటే నేను వేసుకుని ఉంటే నాకు బ్యాక్ పెయిన్ వచ్చేసి, నమస్కారము నాకు వద్దు తల్లి, నేను ఏమి వేసుకొని నేను ఏమి నేర్చుకోనని చెప్పినా మా మమ్మీ తిట్టింది. అంత సోమరిగా ఉంటాయి ఎట్లా, లేయి లేచి నేర్చుకో ఏమైనా చెయ్యి అని అనింది. అని అన్నందుకు నేను నా శారీకి వేసుకున్నానండి, అది రెడీమేడ్ అసల్స్ వేసుకున్నాను. నాకు చాలా బ్యాక్ పెయిన్ వచ్చేసింది, మా చెల్లెలకి అలవాటు కాబట్టి తను 10 మినిట్స్ లేదా 15 మినిట్స్లో ఏ శారీ అయినా వేసేస్తుంది ఇలానే. చూడండి ఎంత కాస్ట్ వేసేస్తుందో, నాట్స్ అన్నీ వేసేసింది ఇలా చూడండి, ఇలా మొత్తం వేసేసింది శారీ మొత్తం వేసేసింది, అంత అయిపోయింది. ఇంకొక శారీ కూడా ఉంది, అది కూడా చూపిస్తాను. అన్నీ వేసేసింది, ఇంకా టస్సల్స్ వేయాలంటే ఇంకా కుచ్చులు వేయాలని చెప్పింది. ఇంకా 2 శారీస్ ఉన్నాయి, దీన్ని హోల్డ్ చేయమనింది, ఇంకా దీన్ని హోల్డ్ చేసి పక్కకు పెట్టేశాను. ఇంకొక శారీ వేసినది చూపిస్తాను చూడండి.
ఒకసారి దీనికి కూడా బాగా వేసింది. నాకైతే ఈ శారీ అయితే సూపర్గా సూపర్గా నచ్చింది. అంతే కదండి, ఆడవాళ్ళకి ఏ చీర ఎన్ని చీరలు ఉన్నా తరిగి సరిపోవు. అన్ని చీరలు కావాలనిపిస్తుంది. నాకైతే చీరల పిచ్చి ఎక్కువ ఉంది. నేను చీరలు ఎక్కువ కొంటాను, కానీ ఎక్కువ రేట్లు పెట్టి కొన్నానండి. ఇది పట్టు శారీ అంటే, ఇది వాళ్ళ తమ్ముడు మ్యారేజ్కి తీసుకున్నారు. వీటికి టస్సల్స్ వేసుకోమంటే వాళ్ళ అమౌంట్ అయితే అది వద్దులే, మాకు మామూలుగానే వేయండి అని. బ్లౌజ్కి అయితే హెవీగా వేయించుకున్నారండి, శారీకి మాత్రం వద్దని చెప్పి ఇలా మామూలుగా వేయించుకున్నారు. మేము ఎంత చెప్పినా వినలేదు వాళ్ళు. ఇదేనండి ఇంకొక శారీ. ఇది ఎంత ఉంటుందో దీని మీద కాస్ట్ లేదు. ఇంకొంత ఇంతకు ముందు చూపించినది మాత్రం అది ఆఫర్ శారీ అండి. ఇదేనండి ఈ శారీ. ఇది కూడా అయిపోయింది. ఇంకా ఇది కూడా హోల్డ్ చేసేసి ఇంకా బాక్స్లో పెట్టేసాము. వాళ్ళు ఇప్పుడు ఫోన్ చేశారు వస్తాము అని. సరే మీకు చూపిద్దాము అని నేను వీడియో షూట్ తీసుకున్నాను. చూడండి ఇక్కడ చూడండి, విష్ణు చూడండి. అన్నం తినే టైంలో ఐస్ క్రీమ్ తీసుకుని ఐస్ క్రీమ్ తింటున్నాడు. ఏం చెప్పాలా, ఇక్కడ చూడండి చీకు చూడండి. నేను దాన్ని కొట్టానని, విష్ణుని కొట్టడానికని వచ్చింది. వస్తే నేను గదిలించినానని అది కోపం వచ్చి పోయి ఆ మంచం కింద వెళ్ళి దూరుకునింది. రాత్రి ఎంతసేపు ఇచ్చినా రాలేదండి. తర్వాత మళ్ళీ నైట్ మళ్ళీ సారీ రా చీకు అంటే అప్పుడు వచ్చింది. అది చిన్న 1 మంత్ బేబీనే అండి, కానీ దానికి ఎంత కోపం ఉందంటే అంత కోపం ఉంది. ఇక్కడ చూడండి విష్ణు చూడండి. అన్నం వద్దు మనకు, మనకు ఐస్ క్రీమ్స్ ఉంటే చాలు. ఇప్పుడు టైం చూస్తే 1 అవుతుంది. పొద్దున మార్నింగ్ టిఫిన్ కూడా తిన్నాడు, ఇలా ఐస్ క్రీమ్స్ కావాలా అంటాడు. విష్ణు అన్నం తినాలి కదా, చూడండి ఏమంటే ప్లీజ్ మా ప్లీజ్ మా. అది హోల్డింగ్స్ అయిపోయింది. ఎవరికైనా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ప్రెస్ చేశారంటే నేను ఎలాంటి వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్స్ మీ దగ్గర వస్తుంది. ఫ్రెండ్స్ మీకు ఇంకా ఇలాంటివి ఏమైనా కావాలంటే చెప్పండి. నేను మా చెల్లెలతో నేను చేశాను, తనకు కూడా ఛానల్ ఉంది ఏం కిరణ్ దీప్తి అని. తను దాంట్లో ఎక్కువ టస్సల్స్ గురించి ఎక్కువ పెట్టింటుంది. ఒకసారి కావాలంటే రివ్యూ చేసుకోండి, లేకుంటే చెక్ చేసుకోండి. ఇలాంటివి చాలా మోడల్స్ ఎక్కువనే పెట్టింది తను తన ఛానల్లో. ఓకే ఫ్రెండ్స్, బాయ్.